हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोजु मार्केट पत्ति धरलु एला उन्नायनि तेलुसुकुंदाम। प्रति रोजु मन चानल्लो पत्ति धरलु अयिते पेट्टडं जरुगुतुंदि, मरियु जातीय स्थायि अंतर्जातीय स्थायि मार्केट्लो उंडे पत्ति धरलु दानिकि उन्न डिमांड् मरियु ఈ వరకు పత్తి ధరలు పెరగవచ్చు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది। ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి। ప్రధానంగా ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే, ఖమ్మం మార్కెట్లో 10,230 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం జరిగింది। అదేవిధంగా జమ్మికుంట మార్కెట్లో 9,780 రూపాయలు గరిష్ట ధర కాగా 8,900 రూపాయలు కనిష్ట ధర నమోదైంది। అదేవిధంగా మద్నూర్ మార్కెట్లో 9,800 రూపాయలు గరిష్ట ధర కాగా 8,250 రూపాయలు కనిష్ట ధరగా ఉంది। ఆదిలాబాద్ మార్కెట్లో 10,100 రూపాయలు గరిష్ట ధర కాగా 10,000 రూపాయలు కనిష్ట ధరగా ఉంది। అదేవిధంగా గజ్వేల్ మార్కెట్లో 9,780 రూపాయలు గరిష్ట ధర కాగా 9,600 రూపాయలు కనిష్ట ధరగా ఉంది। మంచిర్యాల మార్కెట్లో 9,450 రూపాయలు గరిష్ట ధర కాగా 2,50 రూపాయలు కనిష్ట ధర। అదేవిధంగా వరంగల్ ఎనుమమ్ముల మార్కెట్లో 9,800 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా, అదేవిధంగా కొత్తపత్తికి వచ్చేసి 9,100 రూపాయలు గరిష్ట ధరగా నమోదైంది। అదేవిధంగా బెన్సా మార్కెట్లో 9,470 రూపాయలు గరిష్ట ధరగా నమోదు కావడం అయితే జరిగింది। పత్తి ధరలు మొదటి నుంచే విపరీతంగా పెరగడం మొదలైంది, కాబట్టి పత్తి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంది। ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి।